ఆరోపణ నేను కూడా నేనే చేశాను. అసలు ఫస్ట్ చెప్పిందే నేను. ఇవాళ మర్చిపోయాను ఈనాడులో హెడ్లైన్, అది మాట్లాడి ముగిందాం. ఈనాడు హెడ్లైన్ కూడా అదే, అక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి. ఆ ఫైల్స్ కాలనీయా ఏమనియా అనేది పక్కన పెడితే ఎక్కడో తీగలేకపోతే ఏదో డొంకగా వెళ్ళినట్టు. ఈ మద్యంకి సంబంధించిన కాగితాలన్నీ చాలా దొరికినాయి. మరి ఒక సిట్టింగ్ ఎంపీ, అప్పుడు ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ నాయకత్వంలో మరి ఎస్పీవై డిస్టిలరీ, ఇంకోటి సెంటినీ డిస్టిలరీ, ఈ రెండు వాళ్ళే నడిపినట్టు. మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ ఎస్పీవై డిస్టిలరీ సుమారు ఈ 5 ఏళ్లలో 6,000 కోట్ల మద్యం అమ్మినట్టు. వాళ్ళు 6,000 కోట్లు అంటే అది వాళ్ళ మీద అంతా 20 రూపాయలు కొంటారు, 200 రూపాయలు అమ్ముతారు. 6,000 కోట్లు అంటే అది దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ 70-80 వేల కోట్ల రిటైల్ సేల్ అవుతుంది. అది 6,000 అంటే. సో అలాగా మెజారిటీ అంతా కూడా ఆ ఎంపీ గారు షాపుల ద్వారా, సారీ ఎంపీ గారి డిస్టిలరీల ద్వారా అమ్మినట్టు. మళ్ళీ ఈ కలెక్షన్ అంతా కూడా వాసుదేవ రెడ్డి ఈ మానిటరింగ్ అని ఇవాళ పేపర్లో వచ్చింది. ఇదే ఇప్పుడు చెప్పినట్టు పేర్లు చెప్పకుండా 3 సంవత్సరాల నుంచి నేను అదే మొత్తుకుంటున్నాను. నా గొంతు అరిగిపోయింది రచ్చబండలో వీటి గురించి మాట్లాడి మాట్లాడి మాట్లాడి. ఇప్పుడు తీగలాగితే డొంకని అదే మ్యాటర్ మళ్ళీ ఇవాళ ఆధారం ఉండాలి కదా. నాకు తెలుసు, తెలిసిన సమాచారాన్ని నేను చెప్పా. ఇప్పుడు ఆధారాలు కూడా దొరికినాయి అంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఆలస్యమైతే ఆలస్యం అవ్వచ్చు కానీ తెలుస్తుంది వచ్చిందా. అది యాక్చువల్గా నేను సమర్థిస్తాను. కవితకి బెయిల్ రావటం, ఇప్పుడు దాకా రాకపోవటం అనేది అన్యాయం. ఆంధ్రాలో జరిగిందంటే చూస్తే ఈ 1,000 కోట్ల కొమ్మ మద్యం, ఓన్లీ మద్యం టు మద్యం కంపేర్ చేద్దాం. ఆ మద్యంలో ఆ ఎలిగేషన్ ఉన్నప్పుడు అన్ని నెలలు ఇప్పుడు ఛార్జ్షీట్ వేసుకోవచ్చు, తర్వాత ఏమైతే అది అవుతుంది. కానీ అన్ని నెలలు జైల్లో ఉండటం అనేది డెఫినెట్గా అది సమర్థనీయం కాదు. సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ ద రైట్ డెసిషన్, మే నాట్ బి అట్ ద రైట్ టైం, డిలేడ్, బట్ సుప్రీంకోర్టు కాబట్టి ఆ డెసిషన్ తీసుకుంది. అప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి సరే అక్కడ ఎంతో కొంత కేసు ఉంది, ఏ కేసు లేకుండా నా మీద రాజద్రోహం పెట్టి మీ ఛానల్ ఎండి మీ ఛానల్ ఎండి పెట్టేశారు A2 A3 కింద. అప్పుడు సుప్రీంకోర్టు దయవలన నేను ప్రాణాలతో బయటపడ్డా. నాకు ఎప్పుడు సుప్రీంకోర్టు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్. ఎక్కడ న్యాయం జరగకపోయినా ఫైనల్గా అక్కడ న్యాయం జరుగుతుంది అన్నది. బెయిల్ రావటం డెఫినెట్గా, ఎందుకంటే మ్యాటర్ డిలీట్ చేశారు, మ్యాటర్ డిలీట్ చేశారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మా ఫోన్లో కూడా 1 డే అయితే మ్యాటర్ డిలీట్ అవ్వకపోతే ఎంత మెమరీ ఉంటుంది ఆ ఫోన్లో. సో దానిలో పాయింట్ కింద పెట్టి ఎప్పటికో రేపు మాపో కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర డేటా ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, ఛార్జ్షీట్ అయ్యి ట్రయల్ జరగని అవుతుంది. మర్డర్ చేసిన వాళ్ళేమో వదిలేస్తున్నారు, నిజంగా దారుణం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎవరో గుంపుల వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు నిన్న నాకు ఎక్కడ దొంగతనం నెక్లెస్లు కొట్టేసి దొరికేశారు. వాళ్ళు స్విఫ్ట్ కార్లోనే ఇందులోనే వెళ్తున్నారట. చాలా దారుణం. ఏంటంటే ఇది వరకు ఎప్పుడు పట్టుకున్నా దొంగతనానికి 6 నెలలు అంట శిక్ష. ఏది దొంగతనం చేసి మర్డర్ చేసినా కూడా మర్డర్ చేస్తే వేరే అనుకో, బెయిల్ మీద వస్తాడు మళ్ళీ ఇటు క్రింది బయటపడి రాజస్థాన్ వెళ్తాడు, ఎటు వెళ్తాడు దొరకడు. సో అటువంటి వాళ్ళేమో మనం 6 నెలలకు వదిలేసి, ఆల్రెడీ అమ్మాయి పాపం కవిత 6 నెలలు ఉంది కదా, నాకేమి అలాంటి ఇష్టం అని కాదు నేను చెప్పేది. న్యాయం న్యాయంగా మాట్లాడుకోవాలి కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పుని నేను ఆహ్వానిస్తున్నాను. చాలామంది రకరకాలుగా కామెంట్ చేయొచ్చు, బట్ నా వరకు నేను ఐఎమ్ వెల్కమింగ్ ద జడ్జ్మెంట్. కేసీఆర్ గారికి డెఫినెట్గా అది స్వాంతనం. నాకు కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం. కేటీఆర్ గారు అంటే నా అరెస్ట్లో ఆయన సహకరించాడని నాకు బాధ. అదర్వైజ్ దాని ముందు బాగానే ఉండేవారు, నాకు స్నేహితుడే. బట్ కేసీఆర్ గారికి నాకు స్నేహం లేకపోయినా చక్కటి పరిచయం ఉంది, ఐ రెస్పెక్ట్. సో కంగ్రాచులేషన్స్ కేసీఆర్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.